కి స్వాగతం నేనిందు ముందుగా వార్తలను వివరాలు చూద్దాం రాజకీయాలకు అతీతంగా రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు సమాన అభివృద్ధి చెందాలనే సత్సంకల్పంతో రాష్ట్రంలో నూతన జిల్లాల ఏర్పాటు డివిజన్ ఏర్పాటు చేసిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రజల తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని జిల్లా పరిషత్ చైర్పర్సన్ పిరియ విజయసాయిరాజ్ అన్నారు. ఇచ్చాపురం నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించిన సీఎం జగన్కు కృతజ్ఞత ర్యాలీలో ఆమె పాల్గొన్నారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ కుప్పం కూడా నూతన రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేస్తూ సీఎం వైఎస్ జగన్ గొప్ప నిర్ణయం తీసుకున్నారని, సీఎం జగన్ ఒక వ్యక్తి కాదని ఒక వ్యవస్థ అని ఆమె కొనియాడారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మనందరికీ తెలుసు, ఇవాళే నూతనంగా 13 జిల్లాల్ని 26 జిల్లాలుగా చేశారు మన ముఖ్యమంత్రి గారు. అయితే ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే కులాలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా చేశారు అన్నారు. ఒక చిన్న ఉదాహరణ కుప్పంలోని ఒక సబ్ డివిజన్ ఇవ్వడమే. నిజంగా పార్టీకి అతీతంగా రాజకీయాలకు అతీతంగా అందరూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ ముఖాకంఠంతో మన జగన్మోహన్ రెడ్డి గారిని స్వాగతిస్తూ ఆయన తీసుకున్న నిర్ణయానికి అందరూ కూడా హర్షిస్తారు. ఇవాళ మన శ్రీకాకుళం జిల్లాలో పలాసలో సబ్ డివిజన్ రావడం, దాని సందర్భంగా ఇవాళ ఇచ్చాపురం నియోజకవర్గాలు అందరూ కూడా ప్రజలందరూ ఇక్కడ ఏకమై ర్యాలీ చేయడం జరిగింది. యావత్ ప్రజలందరి తరఫున జగన్మోహన్ రెడ్డి గారికి ఇంతటి మంచి నిర్ణయం తీసుకుని మళ్లీ ఇంకొకసారి జగన్మోహన్ రెడ్డి గారే అంటే ఒక వ్యక్తి కాదు ఒక వ్యవస్థ అని నిరూపించుకున్నారు. ప్రజలందరిలో సుపరిపాలన అందిస్తూ ఇవాళ ఇంతటి చక్కటి పాలన చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతి ఒక్కరి తరఫున నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.